జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ విజయాన్ని నమోదు చేసింది. వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం పరిపాలనపైనే పెడుతున్న సీఎం పలు పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని చెబుతున్న చంద్రబాబు, గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలు కంటిన్యూ చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక పథకం పేరును మార్చేసింది చంద్రబాబు సర్కార్. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా పేరు మార్చుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అసంఘటిత రంగ కార్మికులు పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రూపొందించిన ఈ పథకం ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే 100,000 రూపాయల పరిహారంగా ప్రభుత్వం ఇస్తుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యం కలిగిన ఆ కుటుంబానికి 500,000 రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. జూన్13న ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో అధికారం తీసుకున్న వెంటనే ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి ముందుకెళుతున్నారు. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజలకు ఒక్కొక్కటిగా శుభవార్తలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నారు.